బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన సంచలనాల గురించి ఇప్పటికీ సినీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరి అంతటి ఘన విజయం సాధించిన బాహుబలి రెండో పార్ట్ విడుదలకు దేశం యావత్తు ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్న సమయంలో కర్ణాటక రాష్ట్రంలో బాహుబలి 2 సినిమాకి పెద్ద చిక్కే వచ్చి పడింది. గతంలో కావేరి జలాల కోసం జరిగిన పోరాటంలో కట్టప్ప అంటే సత్యరాజ్ కన్నడ నేతలను అపహేళన చేస్తూ మాట్లాడారని ఆయన సినిమాను అడ్డుకొని తీరుతామని కన్నడ సంఘాలు నిరసనకి గలమందుకున్నాయి. ఈ సినిమాలో కట్టప్ప పాత్ర పోషిస్తున్న సత్యరాజ్ ఆయన సినిమా మా కొద్దప్ప అంటూ మంగళవారం బెంగళూరులోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద ధర్నాకు దిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల కాకూడదంటూ గతంలో కావేరీ పోరాట సమయంలో ఆయన కన్నడ నేతలను అవహేళన చేస్తూ మాట్లాడారని ఆయన సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానివ్వమంటూ నిరసన తెలిపారు. బాహుబలి ఆయన కారణంగా అడ్డుకుంటామని చెప్పడంతో బాహుబలి టీంకి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో బాహుబలి విడుదల కావాలంటే సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు గనక సత్యరాజ్ క్షమాపణ చెబితే తమిళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అప్పుడు తమిళనాడులోనూ బాహుబలికి చిక్కులు తప్పవు. రెండు రాష్ట్రాల మధ్య ఈ గొడవని బాహుబలి ఎలా గెలుస్తాడో చూడాలి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.